మహాత్మా గాంధీ 152వ జయంతి పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలోని గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గ్రామస్తులు, వార్డు సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తూ గ్రామాభివృద్ధిలో పాటు పాడడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రమేష్ కుమరక్క, పోసాని కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. महात्मा गांधी 152వ జయంతి పురస్కరించుకొని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలోని గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించి మన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, మా వార్డు సభ్యులందరికీ మరియు గ్రామ కార్యదర్శి గారికి, గ్రామస్తులకు నా నమస్కారాలు తెలుపుతూ ఈరోజు గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతానే ముఖ్య ఉద్దేశంతో గాంధీజీ చెప్పినటువంటి కలలను ఈరోజు గ్రామస్తులు, గ్రామంలోని వార్డు సభ్యులు, పెద్దలందరూ, మా పారిశుద్ధ కార్మికులు నిరంతరం శ్రమిస్తూ ఈరోజు గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గాంధీజీ అహింస సత్య మార్గాల ద్వారా నే స్వాతంత్రం తెచ్చిన విధంగా ఈరోజు అహింసను, సత్యాన్ని నమ్మి మనం పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి వాటి ద్వారానే, ఒకరి ద్వారానే మనం గ్రామాన్ని, గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కారం.